మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాలరెడ్డి గారు మరి 2018 తర్వాత తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల మీద పడి అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నా, హింసిస్తున్నా, వాళ్ళ భూములు గుంజుకున్నా, జాగలు గుంజుకున్నా, చిట్ట చివరికి ఆయన సొంత నియోజకవర్గమైన రాచకొండలో అక్కడ గిరిజనుల పోడు భూములు గుంజుకున్నా, వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టినా ఒక్కరోజు కూడా స్పందించలేదు. మరి ఈరోజు మరి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి గారు, మేము కొంతమందిని కలిసి మరి రాచకొండకు వెళ్ళినప్పుడు మరి వారు ఇక్కడ ఇన్ని జరుగుతున్నా కానీ ఒక్కసారి కూడా ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే వచ్చి కనీసం మనం పరామర్శించలేదు, పలకరించలేదని వాళ్ళు వాపోయిండ్రు. ఈయననేమో ఇక్కడ ప్రజలు నా వెంటున్నారంటారు. 3 సంవత్సరాలుగా ఒకటే స్టేట్మెంట్ పెట్టుకున్నాడు, కాంగ్రెస్ త్రియాడస్తను కొట్టాడు, కాంగ్రెస్ వల్ల కాదు బీజేపీ వల్లనే సాధ్యమని అనేక మార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పుడు జాయిన్ అవుతానో కూడా తెలియదని చెప్పిచ్చిండు. దీని మీద ఈరోజు నేను మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మరి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది, ఈయన మీద క్రమశిక్షణ చర్యలు వెంటనే తీసుకోవాలని. 4 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఈ తెలంగాణలో. ఆ కార్యకర్తల భుజ స్కందాల మీద గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 12 మంది 2015 కాంగ్రెస్ కార్యకర్తల గుండెల మీద తన్ని టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం కాకుండా కాంగ్రెస్ పార్టీని విలీనం కూడా చేసిండ్రు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు ఓర్చుకున్నారు, నువ్వు పార్టీ మారకుండా పార్టీలో వండుకుంటా ఆ 12 మంది గుండెల మీద తన్ని పోయిండ్రు. కానీ నువ్వు మాత్రం రోజు గుండెల మీద పడి తొక్కుతూనే ఉన్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, గుండెల మీద ఎగిరి తంతున్నావు నువ్వు రోజు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి గారు. మీరు యూత్ కాంగ్రెస్లో పనిచేయలే, ఎన్ఎస్యూలో పనిచేయలే, నేరుగా రాజశేఖర్ రెడ్డి గారు పెద్దలు మిమ్మల్ని తీసుకొని వచ్చి భువనగిరి ఎంపీగా చేసిండు. తర్వాత 2వసారి ఎంపీగా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది. ఎమ్మెల్సీకి ఉండగానే మళ్ళా మునుగోడు ఎమ్మెల్యే నీకు సీట్ ఇవ్వడం జరిగింది, అక్కడ ఎమ్మెల్యే గెలిచినావు. మీ యొక్క అన్నకు జెడ్పీటీసీ ఇచ్చినావు, ఆయన ఓడిపోయిండు. మీ భార్య గారు మీరు రిజైన్ చేసిన ఎమ్మెల్సీ స్థానం నిలబడ్డది, ఓడిపోయింది. మీ సొంత గ్రామము బ్రాహ్మణపల్లిలో 1000 ఓట్లున్న ఆ గ్రామంలో మరి మీరు సర్పంచ్ కూడా గెలవలేదు, మీ పెట్టిన మనిషి సర్పంచ్ కూడా గెలవలేదు. మళ్ళీ నేను ఇంత పెద్ద నాయకులని చెప్తావు. 20వ తారీఖే చూస్తున్నా ఎవరైనా పెద్ద నాయకులు మాట్లాడతారేమో, బలవంతులైన నాయకులు బలాద్యులైన నాయకులు మాట్లాడతారేమో, దీని మీద స్పందిస్తారేమో అని చెప్పి చూసిన, కానీ ఎవరు కూడా స్పందించలేదు. కాబట్టి ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చిన, అంతేకాకుండా నీకు బహిరంగ లేఖ కూడా రాసిన, తెలంగాణలో ఉన్న పబ్లిక్కు అంతేకాకుండా మీడియా మిత్రులందరూ కూడా ఆ బహిరంగ లేఖ పంపిన నీకు కూడా అందిందని నేను అనుకుంటున్నా. నిన్ను విమర్శించడానికి, నీ గురించి మాట్లాడడానికి ఒక స్థాయి అవసరం లేదు. బాధాప్త ఒక సీఎల్పీ నాయకుడు నీ దగ్గరికి వస్తే ఆయన ముందే నువ్వు చెప్తున్నావు బాధాప్త మీడియాల, సీఎల్పీ నాయకుడి ముందే నువ్వు బాధాప్త చెప్తున్నావు అమిత్ షా మోడీ వల్లనే కేసీఆర్ నొడగొడతాం కానీ మేము ఒడగొట్టలేమని. నువ్వు అనుకుంటున్నావు కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తే బీజేపీకి పోయి జాయిన్ అవుదామనుకుంటున్నావు, ఎందుకంటే బీజేపీ పువ్వు గుర్తు మీద పోయి నువ్వు మునిగోడులో పోటీ చేస్తే నీకు డిపాజిట్ కూడా రాదని తెలుసు, నీ కార్యకర్తని తిరగబడరని తెలుసు. నీకు ఎమ్మెల్యే పదవి కానీ, ఎంపీ పదవి కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ మీకు కేవలం ప్రోటోకాల్ కోసం, డబ్బు సంపాదించే కోసం, మీ ధన దహనాన్ని తీసుకోవడానికి కోసం, మీ ఆస్తులు పెంచుకోవడం కోసం మాత్రమే ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ పదవులు మీరు వాడుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల బాగు కోసం, కార్యకర్తల అభ్యున్నతి కోసం, కార్యకర్తలను ఆదుకోవాలని కాదు. మీరు ఈరోజు మీ దగ్గర ఒక బ్యాండ్ పార్టీ ఉంటుంది,
ఆ బ్యాండ్ పార్టీని చూసుకొని, వాళ్ళ జిందాబాద్ ముర్దాబాద్ చూసుకొని, మీరు ఆ వాపు ఆ వాపును చూసుకొని మీరు ఇదే బలుపు అనుకుంటున్నారు. అది కాదు రాజగోపాల్ రెడ్డి గారు, ఈరోజు ఏ అవకాశాలు రాకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారి చేతు బలోపేతం చేస్తూ, మీలాంటి నాయకులు తెలంగాణ వస్తే అట్లుంటుంది ఇట్లుంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది అని చెప్పి ఉన్నాయి లేని అని చెప్పి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత, ఈరోజు మీ వ్యవహారం కార్యకర్తలంతా గమనిస్తూ ఉన్నారు. చాలా సిగ్గేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. మీరు ఏదో పెద్ద జమీందారు కుటుంబాలకి వచ్చిన వాళ్ళు కాదు, పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కాదు, అయినా కానీ ఆర్థికంగా రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక స్థాయిలో తీసుకు, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక గుర్తింపిస్తే, కష్టకాలంలో మీరు పార్టీని ఆదుకోవాల్సింది పోయి, దాదాపు ఇప్పటికీ ఈడీ కేసులలో రాహుల్ గాంధీ గారిని మరి 5 రోజులు కంటిన్యూగా పిలిచిండ్రు, సోనియా గాంధీ గారిని పిలిచిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పిలిపించింది, ఒక కార్యక్రమంలో కూడా నువ్వు పాల్గొనలే. మళ్ళీ అంటావు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అంటే నాకు అభిమానం, తెలంగాణ ఉన్న కాంగ్రెస్ విలన్లని, జైల్లో పోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడాలనా అంటావు, నీ అమిత్ షా నువ్వు కలిసిన అమిత్ షా 45 నిమిషాలు నువ్వు కూర్చున్న మాట్లాడిన అమిత్ షా జైలుకు పోలేదా, జైలుకు పోయినోడు కాదా, జైల్లో ఉన్నోడు కాదా, వేలాది మంది ప్రజలను గోద్రాలో కూచగొట్టినట్టు కాదా వాళ్ళు, క్రిమినల్స్తో నువ్వు కూర్చోలేదా, దొంగలతో కూర్చోలేదా, కేవలం నీ కాంట్రాక్ట్ వర్క్ల కోసం, నీ బిల్లుల కోసం నీవు ఇంకా నీ వాణిజ్య సామ్రాజ్యాన్ని పెంచుకోవడం కోసం, నీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం ఈరోజు నువ్వు బీజేపీని పొగుడుతూ ఉన్నావు. దమ్ముంటే దమ్మున్నోని అయితే కాంగ్రెస్లో ఉండేను కొట్టాడు దమ్ము తెచ్చుకుని, దమ్ము లేనోని కాబట్టి చెప్తున్నా. నిజంగా నీకు ఇంకా రాజకీయ నైతికత ఏమని ఉంటే, ఎందుకంటే నువ్వు జెండా పట్టుకోకుండా కాంగ్రెస్ జెండా పార్టీ మొయ్యకుండా ఎమ్మెల్యే అయినావు, ఎంపీ అయినావు, ఎమ్మెల్సీ అయినావు, కాబట్టే నీకు విలువ తెలియదు కాంగ్రెస్ పార్టీ విలువ తెలియదు, విలువ దేనిలో తెలియకుండా కానీ విలువ కాంగ్రెస్ పార్టీ విలువ తెలియని వాళ్ళకే ఎక్కువ గుర్తింపు లభిస్తూ ఉంటుంది, అది నీ అదృష్టం. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దినంగా నువ్వు మాట్లాడిన సిఎల్పి నాయకుని పక్కన పెట్టుకొని బాజాబ్తా మీడియాతో మాట్లాడిన తర్వాత ఉపేక్షించే పరిస్థితి కాదు ఇది. నువ్వు బీజేపీకి పోతావా, గంగల కలుస్తావా, ఎక్కడి పోతావో పోనీ, నువ్వు వెంటనే ఎమ్మెల్యేకు రాజీనామా చేయి, మేము సస్పెండ్ చేస్తే పోయి బీజేపీలో జాయిన్ కావాలనే ఆలోచన మానుకో, వెంటనే రాజీనామా చేసి నువ్వు అన్న మాటల మీద కట్టుబడి ఉండు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకునికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఇమీడియట్గా రాజీనామా చేయాలి, కొట్టాడదాం మైదానంలో. జై కాంగ్రెస్, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.